ఈ నెల ఆగస్టు 15 మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో స్వతంత్ర పోరాట సంగ్రామంలో అసువులు బారిన వ్యక్తులకు నివాళులు అర్పించ అవసరం ఎంతైనా ఉందని, అలాగే జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య తెలుగు వ్యక్తిని కూడా స్మరణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు, యువజన సంఘ జేఏసీ నేత ఆడారి కిషోర్ కుమార్ తన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి పోరాట యోధులను కొనియాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్ట్ 15, 2022 మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి ఎవరైతే చిరస్మరణీయులు, ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానీయులు, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాణి రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజుతో పాటు ఎందరో మహానుభావుల యొక్క వారి యొక్క త్యాగ ఫలితం నిరతంగా మనకి స్వాతంత్రం రావడం జరిగింది. మరి వారందరినీ, త్యాగదనులందరినీ కూడా మనం స్మరణ చేసుకునే రోజు ఈ 75 సంవత్సరాలు వస్తున్న తరుణంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకి మరి ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని మనం, జెండా పండుగని మనందరం కూడా నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఎవరైతే మరి మన యొక్క జాతీయ జెండా సృష్టికర్త, రూపకర్త పింగళి వెంకయ్య గారు, మన తెలుగు వ్యక్తిని కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో చరిత్రలో కొద్ది మందిని మాత్రమే మనం పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ చరిత్రలో లేనటువంటి చాలామంది వ్యక్తులు, ఎంతోమంది ఈ దేశం కోసం దుర్మరణం పాలయ్యారు, చాలామంది అత్యాచారాలకు గురయ్యారు, హత్యలకు గురి కాబడ్డారు, ఎన్నో రుగ్మతలకు గురి కాబడినటువంటి వ్యక్తుల యొక్క త్యాగాలను కూడా వృధాగా పోనివ్వకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా నడుంబిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, ఏదో పోస్టర్స్ పెట్టి ఈ యొక్క స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడటం కాదు. స్వాతంత్రోద్యమం చరిత్రకారులు చేసినటువంటి కష్టాలు, ప్రస్తుతం మన డెవలప్డ్ నేషన్లో, డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి మన భారతదేశంలో చాలా అసమానతలు ఉన్నటువంటి మన పరిస్థితులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఓ పక్క రేప్ కేసులు చూస్తున్నాం, అత్యాచారాలు చూస్తున్నాం, హత్యాకాండలు చూస్తున్నాం, అసమానతలు చూస్తున్నాం, కులాలు, మతాలు, వర్గాల మధ్య చిచ్చులు కూడా ప్రతిరోజు పేపర్లో, న్యూస్లో చూస్తున్నాం. నేనేమైతే అంటా ఉన్నానో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క సెలబ్రేషన్సే కాదు, ముఖ్యంగా ఈ అసమానతలు కూడా తొలగించే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలని చెప్పని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ 75 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం, రాబోయే 100 సంవత్సరాల ఉత్సవం వచ్చేసరికి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు, కులం, మతం, వర్గాలకి అతీతంగా ఈ సమాజాన్ని మరి స్థాపించే విధంగా కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నేను ప్రధానంగా భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరి మనం ఫ్రీ బీస్, ఉచితాలు ఇవ్వటం వల్ల కూడా దేశంలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క హ్యూమన్ రిసోర్స్ ఏదైతే ఉందో ఆ హ్యూమన్ రిసోర్స్ని కూడా చంపేస్తున్నాం. వారిలో ఉన్నటువంటి ప్రగతి కానివ్వండి, వారిలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ కూడా పక్కన పెడుతున్నాం. అది కాకుండా పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు వచ్చి ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉండటం మాకు శ్రేయస్కరం అని చెప్పిన ప్రజలు భావించే విధంగా అట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్లోకి